మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ చంద్రగిరిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నియోజకవర్గ రైతులు దీక్షలో కూర్చొని సంఘీభావం తెలిపారు. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ బాబు వెంటే మేమంతా అనే నినాదంతో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గానికి చెందిన టీడీపీ రైతు సంఘాల నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి శివకోటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క చంద్రగిరిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సహజ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. పాకాల నుంచి శ్రీకాళహస్తి వరకు వ్యాపించి ఉన్న స్వర్ణముఖి పరివాహక ప్రాంతంలో ఇసుకను ఎమ్మెల్యే అండ్ కో కంపెనీ దోచేసిందన్నారు. ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నాయకులు దర్జాగా బయట తిరుగుతుంటే ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం దుర్మార్గమని వెల్లడించారు. ప్రజాకోటలో ఆయన ఖచ్చితంగా గెలిచి తీరుతారని ధీమాను వ్యక్తం చేశారు. ఈ వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ చంద్రగిరి ఏరియాలో సహజ వనరుల్ని ఒక్కటి కూడా మిగలనేలా రైతులకి ప్రతి గ్రామంలో ఇసుక ఇక్కడ అందరూ కూడా సన్నకారు చిన్నకారు రైతులు అందరూ 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల రైతులు అందరూ కూరగాయలు పండ్లు పూలు వేసుకొని మార్కెట్ పెట్టుకుని పోయి తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రైతు బజార్లు అనుకునే వాళ్ళే కానీ ఇక్కడ మోటుబడి రైతులు ఎవరూ లేరు. కానీ వీళ్ళందరి నోట్లలో మట్టి కొట్టాడు మరి ఈరోజు ముఖ్యమంత్రి. టోటల్ స్వర్ణముఖి నది పరివాహ ప్రాంతం పాకాల నుంచి అప్టు కాళహస్తి వరకు ఈ చంద్రగిరి నియోజకవర్గం ఎంత ఉందో అంత మొత్తం ఇసుకని ఎమ్మెల్యే అండ్ కో కంపెనీస్ ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు అందరూ వాళ్ళ కంపెనీ మాత్రమే దోచేసింది ఇసుకంతా కూడా. అదేవిధంగా మట్టి కూడా ఎక్కడ ఏ గ్రామంలో మట్టి లేదు, ఈరోజు గ్రావల్ లేదు. ఈ విధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సహజ వనరులు అందరినీ దోపిడీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది, ఈ ముఖ్యమంత్రికే దక్కింది. పోతే రైతుల గురించి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో కానివ్వండి, ఎన్టీ రామారావు గారి పాలనలో కానివ్వండి, ప్రతి ఒక్క రైతుకు కావాల్సిన ఇంప్లిమెంట్ ప్రతి ఒక్కటి మండలాఫీసులో ఇస్తూ ఉన్నారు. పైప్ సెట్లు కానివ్వండి, పంప్ సెట్లు కానివ్వండి, మోటార్లు కానివ్వండి, పైపులు కానివ్వండి, ప్రతిదీ నిత్యం ట్రాక్టర్లు ఇచ్చిన ఘనత కూడా ఒక్క మా పార్టీకే దక్కింది. ట్రాక్టర్లు మేము ఆ పార్టీ వాడా ఈ పార్టీ వాడని ఇవ్వలే మేము. ప్రతి ఒక్క రైతుకి ట్రాక్టర్లు అందించిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఈ రోజు వచ్చిన మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ వైసీపీ నాయకుల ఇళ్లలో ఎన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చిన ట్రాక్టర్లు ఉన్నాయో చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. అదే మీ ప్రభుత్వంలో మీరు ట్రాక్టర్లు ఇచ్చారు. మీరు ఇచ్చిన ట్రాక్టర్లు తెలుగుదేశం సానుభూతి పరులకి ఎక్కడైనా సరే ఒక్క ట్రాక్టర్ ఇచ్చున్నారా మీరు ఈ రాష్ట్రంలో చూపించగలిగితే మేము ఒప్పుకుంటాం. మేము ఎప్పుడూ రైతులని అందరినీ ఒకే విధంగా ఏక దృష్టితో ఒకే విధంగా చూసిన ఘనత మా పార్టీది. మరి మీరు ఆ విధంగా చేయటం లేదు. మీరు ఇచ్చిన ట్రాక్టర్లన్నీ మొన్న మీరు ఇచ్చారు, ట్రాక్టర్లు ఇచ్చేటివన్నీ మీ కార్యకర్తలకే ఇచ్చారు. మీ కార్యకర్తలు అందరినీ ఒక గ్రూపులు ఏర్పాటు చేసి ఆ గ్రూపులకే ఇచ్చారు. ఇకపోతే మండల ఆఫీసుల్లో కనీసం పారిచ్చే సబ్సిడీ మీద పారిచ్చేటువంటి పరిస్థితి కూడా మీకు లేదు. ఈరోజు మీకు రైతు భరోసాలు పెట్టారు, రైతు భరోసా కేంద్రాల్లో ఏమి చేస్తున్నారు? మీ నాయకులు ఎరువులు పురుగు మందులు మొత్తం తెచ్చి మీ నాయకులే మార్కెట్లో అమ్ముకుంటున్నారు. నామకే వాస్తీగా ఉద్యోగస్తులను పెట్టి ఆ నామకే వాస్తే ఉద్యోగస్తులు అక్కడ సంతకాలు పెట్టుకునేది మీ నాయకులకే ఇచ్చేస్తున్నారు. ఒక్కొక్క నాయకుడు ఇంటి కాడ 100 మూటలు ఇస్తూ ఉన్నారు మీరే అనిస్తే. అదేవిధంగా అన్ని మందులు కూడా ఇంకా ధాన్యం కొనుగోలు చేసేటువంటి పద్ధతి మీద ధాన్యాన్ని మిల్లర్లకు అప్పచెప్పి ప్రతి రైతు ఈరోజు అద్వానమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని ఒక విధంగా ఎత్తుకుంటే ఎక్కడ కానీ ఇంతవరకు 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా రాజకీయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు ఎత్తుకోండి. ఇక్కడ ఇదే సభలో చంద్రబాబు నాయుడు గారు బంధువులు ఉన్నారు, మేమంతా ఎంతో పెద్ద అంతా రాజకీయం చేస్తాం, మా ఆస్తులు ఎంత ఉన్నాయో చూడండి, మీరు రండి రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడ, మేము ఎంతెంత ఆస్తులు అమ్మినామో చూపిస్తాం. మరి ఈ రోజు ఉండే తోట నాయకులు వైసీపీ నాయకులు గత 20 ఏళ్ల ముందు నిక్కర్లు వేసుకోవడానికి దోవలేదు, వాళ్ళకి నిక్కర్లు లేకుండా ఉండోడు ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నారో చూడండి. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు, ప్రజలు అమాయకులు కాదు, తుది తీర్పు ఇచ్చేదానికి ప్రజలు రెడీగా ఉన్నారు. వైసీపీ నాయకులు ఆస్తుల్ని లెక్కేసుకోండి. ఒకటే చెప్తున్నాం మేము ప్రజలారా, ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారే లెక్క లేకుండా పోతే రేపు సాధారణ వ్యక్తులు
మీకి ప్రభుత్వాల్లో ఈ రాష్ట్రంలో మీకు మర్యాద ఉంటుందా మీకు విలువ ఉంటుందా అనేది గమనించుకొని ప్రతి ఒక్క ఓటర్ గాని ప్రతి ఒక్క ప్రజలు గాని ఈ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ని ఖండించాలని మనస్ఫూర్తిగా మా రైతులందరూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాము. జై హింద్.